తెలంగాణ గట్టు మీద జంపింగ్ రాజకీయం రచ్చగా మారుతోంది. ఈ ఎపిసోడ్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత హరీష్ రావు బీజేపీలోకి వెడతారని, ఆ పార్టీతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు తెలిసిందని అన్నారు. ప్రతిపక్ష నేత హోదా కొడుకుకి ఇస్తే అల్లుడు బీజేపీలోకి వెడతాడు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే అప్పుడు బీఆర్ఎస్ లో మిగిలేది నలుగురే అన్నారు కోమటిరెడ్డి. 13-12 పార్లమెంట్ సీట్లు వచ్చినాక హరీష్ రావు కూడా నాకు తెలిసి డౌట్ బీజేపీలో కూతురా, మమ్మల్ని అయితే అడగలే, బీజేపీతో సంప్రదింపు చేస్తున్నట్టు బయట. కేసీఆర్ గారు, మీ పార్టీ పని అయిపోయింది, అయిపోయిన పార్టీ గురించి మాట్లాడడం వేస్ట్. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తెలుసుకుందాం. నీ ఒక్క సీటు కూడా జాగ్రత్త, నువ్వు ప్రతిపక్ష నాయకుని కూడా నియమించుకోకుండా నువ్వు అసెంబ్లీకి రాకుండా 2 సార్లు సెషన్ 20 రోజులు పెడితే నువ్వు అసెంబ్లీకి రాలేదంటే నేను పైకి వెళ్ళి ఊడిపడ్డావా? ముఖ్యమంత్రి అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాడిని గౌరవించాలి, ప్రతిపక్ష నాయకుడు.